తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కు ప్రధాని గవర్నర్ అంటే గౌరవం లేదన్నారు. మహిళ అని చూడకుండా గవర్నర్ ను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాలను అణచివేస్తారు, ధర్నా చౌక్లను ఎత్తేశారని విమర్శించారు. పోలీసులను టీఆర్ఎస్ ఏజెంట్లుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంగా పని చేస్తున్న రాజకీయ పార్టీలను అణచివేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అధికారం శాశ్వతం కాదన్న కిషన్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.